చైనీస్ చిల్లీ టోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, బ్రెడ్ని టోస్ట్ చేసి పెట్టుకోండి, లేదంటే పెనం మీద అటు ఇటు ఫ్రై చేసుకోండి. కొద్దిగా పెప్పర్, ఆలివ్ ఆయిల్, సాల్ట్, గ్రీన్ చిల్లీస్, చీజు, చీజ్ని సన్నగా తురిమి పెట్టుకోండి. కొంచెం టమాటో, గార్లిక్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా చీజ్, గార్లిక్ ఇది ఆప్షనల్, గ్రీన్ చిల్లీస్, స్పైస్ ఇష్టపడే వాళ్ళు కొన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం టమాటో, కొద్దిగా పెప్పర్, జస్ట్ కొద్దిగా, కొద్దిగా సాల్ట్. చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే ఆలివ్ ఆయిల్ కొద్దిగా, జస్ట్ హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ అంతా కవర్ అయ్యేలాగా. ఇప్పుడు దీన్ని ఓవెన్లో 350 ఫారెన్హీట్లో 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. చీజ్ మెల్ట్ అయితే సరిపోతుంది మనకి. ఓవెన్ లేని వాళ్ళు పాన్ని కొంచెం హీట్ చేసుకొని బ్రెడ్ని ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ అవుతుంది. 5 to 10 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఓవెన్లో నుంచి తీసుకోవాలి. ఇలా చీజ్ మొత్తం మెల్ట్ అయితే మన టోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ బ్రెడ్ని కేర్ఫుల్గా తీసి ఒక ప్లేట్లో సెట్ చేసుకుందాం. ఇప్పుడు పీస్ని పిజ్జా కటర్తో స్లైస్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని సర్వింగ్ ప్లేట్లో ఇలా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. దీన్ని మీరు కెచప్తో తిన్నా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ.